స్పృహ తప్పిపోయింది. ఇవి తీసుకెళ్ళచ్చు. గురు, ఆ అమ్మాయికి మత్తు మంది ఇచ్చి తీసుకెళ్తున్నారు. అంటే వాళ్ళు ఉండే స్థలం ఈ అమ్మాయికి తెలియకూడదన్నమాట. విహారయాత్రకి తీసుకెళ్తున్నట్టున్నారు. మరి వాళ్ళు వచ్చే వరకు మనం ఇక్కడే అడ్జస్ట్ అయిపోవాలా? తప్పదు మరి. మీకు కావాల్సింది తీసుకొచ్చాను. చిల్లరగా దొరికిన వజ్రాలకి ఎంత డబ్బు వచ్చిందంటే, మొత్తం వజ్రాలు దొరికే చోట ఆ వర్మగాడి చెబితే నేను కోటీశ్వరనవుతాను. నేను కోటీశ్వరనవుతాను. వెరీ గుడ్ జయ, నీ సేవలు నాకు నచ్చాయి, అందుకే నీకు వరమిస్తున్నాను. నువ్వు అద్దాల మెడకాలొచ్చు. థ్యాంక్ యూ. ఎలా ఉన్నావు అమ్మా? అమ్మా, నా గురించి నువ్వు ఇన్ని కష్టాలు పడుతున్నావా తల్లి? వాళ్ళు అడుగుతున్న ప్రదేశం నిజంగా నీకు తెలుసా? తెలుసమ్మా. ఆ రహస్యం వాడికి చెప్పనంత కాలమే నువ్వు శీలంతో ఉంటావు, నేను ప్రాణాలతో ఉంటానమ్మా. మా డాడీతో కాసేపు మనసారా మాట్లాడుకోండి. నా పని పూర్తయ్యే వరకు మీరిద్దరు ఇలా మమకారం కోసం తన్నుకు తవ్వాల్సిందే. వర్మ, ఆ వజ్రాలు నాకు దక్కితేనే నీ కూతురు నీకు దక్కుతుంది. అప్పటి వరకు మీ ఇద్దరికి విముక్తి లేదు. ఎందుకు ఆత్మన్నా?
కారణాలు నీకెందుకు? నువ్వు వెళ్ళి అడవిలో అలా అరగంట తిరిగిరా. ఓహో మిస్టర్ జాన్, నీ ఉద్దేశం నాకు అర్థమైంది. ఆ పిల్లని పాడు చేయాలని చూస్తున్నావు కదూ, ఈ విషయం బాసుకు తెలిస్తే నీ ప్రాణాలు తీస్తాడు. నోరు మూసుకుని వెళ్ళకపోతే నేను నీ ప్రాణాలు తీస్తాను. Out. I say get out. All right. వాణ్ణి అడుగు చెప్తాడు. చెప్పరా? చెప్పు. పొరపాటించి నీ కొంత మీద తెలివి లేనప్పుడు నీ శిరాన్ని పాడు చేయాలని చూశాను. ఇకనైనా సిగ్గు తెచ్చుకుని ఇలాంటి పనులు మానుకు. వెళ్ళి నీ బాస్తో వాడిని ఎదిరించే మనగాడు వచ్చాడని చెప్పు. రవి, ఏమిటిది? మీరు చేసిన సాయానికి ఎంతకంటే ప్రతిఫలం ఇచ్చుకోలేదు. నా మాన ప్రాణాలు కాపాడి మీరు రుణం తీర్చుకోలేదు. నిజంగా మీకు రుణం తీర్చుకోవాలనుందా? మీరు కోరితే నా ప్రాణమే ఇస్తాను. అయితే నాతో రండి. గోపాల్ కమాన్ రండి.